సుప్రసిద్ధ దర్శకులు ఫాల్కే అవార్డు గ్రహీత కే విశ్వనాథ్ గారి గురించి చెప్పాలంటే, ఆయన మొదటి నుంచి చాలా సింపుల్గా ఉండేవారు, డౌన్ టు ఎర్త్గా మాట్లాడేవారు. ఆయన అప్పట్లో చెన్నైలో ఉన్నప్పుడు కోడంబాకంలోని ట్రస్ట్పురం అంటే డైరెక్టర్స్ కాలనీకి వెళ్ళే రోడ్లో ఉండేది వాళ్ళ ఇల్లు. ఇంట్లో కూడా పెద్ద ఆడంబరాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఉండేవారు. ఆయనతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే, ఇంటర్వ్యూలు అడిగితే మాత్రం ఆయన సాధారణంగా ఒప్పుకునేవారు కాదు. ఏం చెప్పేవారంటే, నేనేమిటో నా సినిమాలు చెబుతాయి, నా భావాలు ఏమిటో నా కథలు చెబుతాయి, ఇంకా ప్రత్యేకించి నేనేం చెప్పాలి, నా సినిమాలు చూసి నేను పనిచేసే విధానం చూసి మీరే రాసుకోండి అని చెప్పి తప్పించుకుంటూ ఉండేవారు. కే విశ్వనాథ్ గారు అంతకుముందు ఎన్ని సినిమాలు చేసి ఎన్ని విజయాలు సాధించినా ఆయనకు గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది శంకరాభరణం అంటే అందరూ అంగీకరిస్తారు. అయితే ఆ సినిమాకి ఆయన ఏ 5-స్టార్ హోటల్లో కూర్చుని కథా సన్నివేశాలు తయారు చేశారని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలాంటివి నచ్చేవి కాదు. ఆయన ఇంటికి సమీపంలోనే అదే కోడంబాకంలో హాలీవుడ్ హోటల్ అని ఉండేది. అక్కడ కూర్చుని సాయంకాలాల్లో టీ తాగుతూ తన రైటర్స్తో డిస్కస్ చేస్తూ ఆ శంకరాభరణం సీన్లన్నీ తయారు చేసుకునేవారు. కొన్ని నెలల తరబడి అట్లాగే జరుగుతూ వచ్చింది. కే విశ్వనాథ్ గారు నా మీద ఒక ప్రత్యేక అభిమానం చూపేవారు. ఎలా అంటే, ఆయన విజయవాహినిలోని సౌండ్ రికార్డిస్ట్గా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి డైరెక్టర్గా ప్రవేశించారు. కాబట్టి మేము తరచుగా అక్కడ కలుసుకోవడం వల్ల విజయ సంస్థ మీద ఉన్న అభిమానం కొద్దీ, నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూ గురించి అడిగితే మనకెందుకండి ఇంటర్వ్యూలు, హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకుందామని రాయను అని మాట తీసుకుని ఎన్నో ఆసక్తిదాయకమైన విషయాలు చెబుతూ ఉండేవారు. అయితే ఒకసారి ఫార్మల్ ఇంటర్వ్యూ అని చెప్పుకోదగా ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఓ అవకాశం లభించింది. అది చాలా అరుదైన అవకాశం. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు తెలుగు సినిమాలకు సంబంధించి ఇళయరాజా గారి కంట్రిబ్యూషన్ ఏటో అది రికార్డు కావాలని, ఆయన ఏ సినిమాలకి సంగీతం సమకూర్చారో ఆ వాళ్ళల్లో ప్రముఖ దర్శకులు కొందరిని నటులు కొందరిని ఎంపిక చేసి వాళ్లతో మ్యాటర్ తీసుకునే బాధ్యతను నాకు అప్పచెప్పారు. అలా కే విశ్వనాథ్ గారిని కలుసుకుని ఇలా ఇళయరాజా గారి గురించి మీరు చెప్పాలి అని అన్నప్పుడు ఆయన ఏమాత్రం వెనకడుగు వేయకుండా సంతోషంగా అంగీకరించారు. అలా ఆయనతో టెలిఫిలిం కోసం ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం వచ్చింది. అప్పుడు మేము యూనిట్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళితే ఆయన చెప్పారు, మా ఇంటికంటే అక్కడ ఏడిది నాగేశ్వరరావు గారి ఆఫీస్లో మనం కూర్చుందాం, అక్కడ సదుపాయంగా ఉంటుంది అని. అప్పుడు ఏడిది నాగేశ్వరరావు గారితో మాట్లాడి అక్కడ మేము ఇంటర్వ్యూ తీసుకునేలాగా ఆయనే ఏర్పాటు చేశారు. అప్పుడు మేము ఆయన్ని జీప్తో వెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఆయన్ని విశ్వనాథ్ గారిని జీప్లో తీసుకెళ్ళడం బాగోదని మేము ఏడిది నాగేశ్వరరావు గారి ఆఫీస్కి వెళ్ళి మేము కారు పంపిస్తామండి అని చెప్పాం. చెబితే ఆయన ఎంత సింపుల్ అంటే, భలేవారు నేను వస్తే జీపు నడవదా ఏంటి అని మాతో పాటే జీప్లో రావడానికి ఇష్టపడ్డారు. అలా మేము పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ ఆఫీస్కి చేరుకున్నాం. కే విశ్వనాథ్ గారు ఇళయరాజా గురించి చెప్పినప్పుడు ఆయనలో ఎంత డీప్గా సంగీతం గురించి సాహిత్యం గురించి అవగాహన ఉంది అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే మేము మామూలుగా అడిగినప్పుడు విశ్వనాథ్ గారు ఏం చెప్తారంటే, నాకు సంగీతం గురించి ఏమీ తెలియదు, నేను సంగీత ప్రియుడినే కానీ నాకు మ్యూజిక్ పట్ల సరైన అవగాహన లేదని చెప్తూ ఉండేవారు. అలాగే సాహిత్యం గురించి కూడా నాకేమీ తెలియదు అంటూ ఉండేవారు. అలా అనే కే విశ్వనాథ్ గారు ఇళయరాజా గారి గురించి చెబుతూ ఆయన దగ్గర మంచి ట్యూన్స్ ఎలా రాబట్టుకునేవారు చెబుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇళయరాజా గారు ఏ ట్యూన్ ఇవ్వాలన్నా ముందు ఆ సన్నివేశం, అందులో వచ్చే నటులు, వాళ్ళ హావభావాలు, అన్ని వివరాలు సమగ్రంగా తెలుసుకున్న తర్వాతే ట్యూన్ ఇస్తానని చెప్పేవారు. కే విశ్వనాథ్ గారు కూడా అలాగే అన్ని వివరాలు చెప్పేవారు. చెప్పిన తర్వాత ఆయన ఇచ్చిన ట్యూను సపోజ్ నచ్చకపోతే కే విశ్వనాథ్ గారు ఇది దీనికంటే ఇంకొకటి ఏదైనా ట్రై చేయండి అంటే ఇది ఎందుకు నచ్చలేదు అని అడిగేవారట ఇళయరాజా గారు. అప్పుడు ఈయన కారణాలు కూడా చెబితే అవి సబబుగా ఉన్నవని భావించి అప్పుడు మళ్ళీ మరో ట్యూన్ ఇచ్చేవారట. అలా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ తర్వాత ఎన్ని మంచి ట్యూన్స్ వచ్చాయనేది మనకు తెలిసిందే. అద్భుతమైన పాటలు, సాగర సంగమం, స్వాతికిరణం ఇలాంటివి. అలా నాకు సాహిత్యం తెలియదు అంటూనే చాలామంది కవులు బిగినింగ్లో పల్లవి ఎట్లాగాని ఇన్స్పిరేషన్ రాక సతమతం అవుతూ ఉంటే, చాలా సందర్భాల్లో కే విశ్వనాథ్ గారు పల్లవులు అందించినవి వివరాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఆయనకి సాహిత్యంలో కూడా
అంత చక్కని ప్రవేశం ఉంది. కె విశ్వనాథ్ గారి చిత్రీకరణ విధానాలు ఎలా ఉంటాయో తెలుసుకునే అవకాశం నాకు అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు తెలిసింది. సీతామహాలక్ష్మి, స్వాతికిరణం సినిమాల షూటింగ్లు వేరే ఊళ్ళలో జరిగినప్పుడు కవరేజ్ నిమిత్తం నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన ఎలాగ ఆర్టిస్టుల చేత నటన రాబట్టుకుంటారో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన తను యాక్ట్ చేసి నాకు ఇలాంటి భావాలు, భావ ప్రకటన కావాలి అని చేసేవారు, చేసి చూపించేవారు. అదే నేను కేవి రెడ్డి గారి చిత్రీకరణ విధానం కూడా చూశాను. ఆయన ఏం చేసేవారంటే సన్నివేశం గురించి ఆర్టిస్టులకు వివరించి నువ్వైతే ఎలా చేస్తావు ఈ సీన్లో అని నటించి చూపమనేవారు. వాళ్ళు ఒకసారి చేస్తే ఇంకో రకంగా చేయమనేవారు. అలా రెండు మూడు సార్లు యాక్ట్ చేయించి అందులో ఒకటి ఎంపిక చేసి ఈ పద్ధతి బాగుంది, దీన్ని కంటిన్యూ చేయమని చెప్పేవారు. కానీ కె విశ్వనాథ్ గారు అలా ఉండేది కాదు. ఆయనేం సన్నివేశం పూర్తిగా ఆర్టిస్టులకు వివరించి నేను ఇలా చేస్తాను, నన్ను చూడు, అబ్జర్వ్ చేయి, అదే పద్ధతిలో నాకు ఎక్స్ప్రెషన్స్ కావాలి అనేవారు. వాళ్ళు అలా చేసేవారు, ఆయన ఓకే చేసేవారు. తర్వాత నేను ఆ ఆర్టిస్టులో ఒక ఆయనతో మాట్లాడినప్పుడు ఉండబట్టలేక అడిగాను, డైరెక్టర్ గారు చెప్తున్నారు ఇలా యాక్ట్ చేసి చూపించి ఇలా చేయమని, మీరు అలాగే చేస్తున్నారు, అందరూ అలాగే చేస్తే సీన్లో అందరూ నటులు ఒకేలాగా నటిస్తున్నట్టు అనిపిస్తుంది కదా, మీ పద్ధతి, మీ ఇండివిడ్యువాలిటీ యాక్టింగ్లో కనిపించాలి కదా, మీరెందుకని అలాగా ఆలోచించటం లేదు అని అడిగేవాడిని. అడిగితే మీరు చెప్పింది రైటే, కానీ డైరెక్టర్ గారు చెప్పింది కూడా బాగానే ఉంది కదా, అందుకని మేము అలా ఫాలో అవుతున్నాము అని చెప్పారు. కాబట్టి మనకి యాక్టింగ్లో కూడా ఆయన అనుభవం ఉండడం వల్ల ఈ విధంగా ఆయన తన పనిని సులభం చేసుకునేవారు. కె విశ్వనాథ్ గారి మీద ఒక ఫిర్యాదు ఉండేది. సాధారణంగా బయట వాళ్ళు ఏమనుకునేవారంటే కె విశ్వనాథ్ గారు ఎప్పుడు తన కథల్నే సినిమాలుగా తీయాలని అంటుంటారు, వేరే మంచి కథ తీసుకునే నిర్మాత వెళితే ఆయన అందులో లోపాలు ఎత్తి చూపిస్తూ ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు అని చెప్పి చివరికి తన కథే ప్రొడ్యూసర్ ఎంపిక చేసుకునేలా చూస్తారు అని చెప్పడం, ఆయన్ని ఆయన గురించి అదొక రకంగా విమర్శనాత్మకంగా మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆయన అభిమానిగా నాకు అది కొంచెం కష్టంగా అనిపించేది. ఈ సంగతి ఎప్పుడైనా సరే కె విశ్వనాథ్ గారితో ప్రస్తావించి ఆయన ఈ విషయంగా ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలని అనిపించింది. ఆయన ఒకసారి అలా మంచి మూడ్లో ఉన్నప్పుడు ఈ విషయం ఆయనతో చెప్పాను, మీ అభిమానిగా నేను అలాంటి మాటలు విని బాధపడుతున్నాను, ఇది రాయడానికి కోసం కాదు, మీరు ఎందుకని అట్లాగా మంచి కథ చెబితే మీరు నిజంగానే వద్దంటారా అని అన్నాను. ఆయన కోపం తెచ్చుకోలేదు, నవ్వారు. నవ్వి, ఏ కథ అయినా దర్శకుడికి ఇన్స్పైరింగ్గా ఉంటేనే చేయగలడు, నాకు వాళ్ళు తెచ్చిన కథలు నచ్చకపోతే నేను ఓపెన్గా చెబుతాను ఇందులో ఫలానా లోపం ఉంది అని. నా కథలు కూడా నేను ఈ కథే బాగుందని నేను చెప్పను, ఏ నిర్మాతకైనా రెండు మూడు కథలు చెప్పి అందులో మీకు ఏది నచ్చితే అది తీసుకుందామని అంటాను, వాళ్ళ నచ్చిందే నేను చేస్తాను, నేను నా మేధో మదనం జరిగిన కథ కాబట్టి నేను దానికి న్యాయం చేసేలాగా ఒక నిబద్ధతతో నేను డైరెక్షన్ చేయడానికి అప్పుడే అవకాశం ఉంటుంది, మరొకరి కథ అయితే నాకు అంత ఇన్వాల్వ్మెంట్ రాదు కదా అని వివరంగా చెప్పేసరికి అప్పుడు ఆయన ధోరణి నాకు అర్థమైంది. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడిన తర్వాత ఒక డైహార్డ్ ఫ్యాన్ ఆయన కె విశ్వనాథ్ గారికి, ఆయన ఒక సినిమా తీయాలని ప్లాన్ చేశారు. అయితే ఆయన కొత్త నిర్మాత, బాగా సంపన్నుడే, కానీ ఆయనకి కె విశ్వనాథ్ గారిని కలుసుకుని తన ఉత్సాహాన్ని చెప్పి ఆయన తన సినిమాకి ఒప్పించడం ఎలాగో తెలియక ఎవరెవరినో అడుగుతుంటే కొందరు మిత్రులు నా పేరు చెప్పారు, కె విశ్వనాథ్ గారికి ఆయనతో కొంచెం సాన్నిహిత్యం ఉంది, మీరు ఈశ్వర్ని కలుసుకుంటే ఆయన మీకేమైనా సహాయపడవచ్చు అని చెప్పారట. ఆయన నా దగ్గరకు వచ్చి విషయం అంతా చెప్పారు. నేను మొదట తేలిగ్గా తీసుకున్న 4-5 సార్లు అలా చెప్పేసరికి ఈ నిజంగానే సినిమా తీయాలనే ఉత్సాహంతో ఉన్నారు అని నేను కె విశ్వనాథ్ గారితో మాట్లాడి ఇలాగా మీరు చిన్న అపాయింట్మెంట్ ఇస్తే ప్రొడ్యూసర్ గారు నేను కలిసి వస్తాము చెన్నైకి అని మాట్లాడాను. మాట్లాడితే ఫలానా రోజు రండి అని కె విశ్వనాథ్ గారు చెప్పారు. చెబితే అనుకున్నట్టుగా ఆ టైంకి మేము ఫ్లైట్లో వెళ్ళి కె విశ్వనాథ్ గారిని కలుసుకున్నాము. ఆ నిర్మాత విశ్వనాథ్ గారిని చూడగానే సాష్టాంగ నమస్కారం చేశారు. శంకరాభరణం లాంటి గొప్ప సినిమా తీసిన డైరెక్టర్తో కలుసుకోవడం, మాట్లాడమే నాకు గొప్ప అదృష్టం అని అన్నారు. ఆయన ఎప్పటిలాగే చిరునవ్వుతో ఆయన మా ఇద్దరిని బాగా రిసీవ్ చేసుకుని మాట్లాడారు. తర్వాత నిర్మాత గారితో ఆయన ఎంత నిర్మోహమాటంగా మాట్లాడతారంటే నాకు అప్పుడే తెలిసింది, చూడండి మీకు సినిమా తీసి పెడతాను కానీ నాతో సినిమా తీస్తే మీకు లక్షలు కోట్లు లాభాలు వస్తాయని మాత్రం అనుకోకండి,
సిన్సియర్గా మనం సినిమా తీస్తాం, అది హిట్ అవుతుందో ఫెయిల్ అవుతుందో మనకు తెలియదు, కానీ హిట్ చిత్రం తీయాలనే ఆలోచనతోనే నిబద్ధతతోనే మనం పనిచేస్తాం. కానీ ఫెయిల్ అయింది అనుకోండి, నష్టం వస్తుంది. ఇలా నష్టం వస్తే ఏం చేయాలని ముందే మీరు ఆలోచించుకోండి. ఒకవేళ అలా నష్టాన్ని భరించలేమని మీరు అనుకుంటే మీరు సినిమా తీయకుండా ఉండడమే ఉత్తమం అని ఆయనకి అన్ని విషయాలు చాలా ఓపెన్గా చెప్పేసరికి ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగింది. మామూలుగా ఏ డైరెక్టర్ అయినా ఒక పెద్ద ప్రొడ్యూసరు పెద్ద భారీ ఎత్తున సినిమా తీస్తారంటే అతను ఎలాగన్నా ఒప్పించి ఆ సినిమాకి కమిట్ అయ్యేలాగా చేస్తారు ఏదో మాటలు చెప్పి. కానీ కె విశ్వనాథ్ గారు తనకున్న అనుభవంతో అన్ని ఇంత ఇన్ని గొప్ప సినిమాలు తీసినా కూడా ఆ నిర్మాతతో అంత ఓపెన్గా మాట్లాడడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. కె విశ్వనాథ్ గారి ప్రసక్తి వచ్చినప్పుడల్లా మనం చెప్పుకునేది మన తెలుగు సంస్కృతి, సంగీతము, సాహిత్యము అని వీటన్నిటినీ గొప్పగా ప్రతిబింబిస్తాయని సినిమాలు నేను అంటూ ఉంటాం. కానీ ఇవన్నిటినీ కలగలిసి ఆయన ఒక అపురూప చిత్రం తీసిన సంగతి చాలామంది మర్చిపోయే ఉంటారు. అది సిరిమూవుల సింహనాదం అనే సినిమా. అది ఇంతవరకు చాలా కాలంగా తయారై ఉన్నా కూడా అది విడుదలకు నోచుకోలేదు. ఈ మధ్య ఒక చిన్న విశేషం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాగర సంగమ సినిమా చూసి ఇంత గొప్పగా కె విశ్వనాథ్ గారు సినిమా తీశారు, మనము అలాంటి సినిమా ఒకటి తీయాలని చెప్పి ఎంతో సంబరంగా ఆయనతో అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళారు. కేసీఆర్ గారు వెళ్ళి ఆయనతో మాట్లాడారు. కేసీఆర్ గారు తాము అనుకున్నట్లుగా అలా కొత్త సినిమా కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తీయగలిగితే చాలా మంచిదే, కానీ ఈలోగా సిరిమూల సింహనాదం లాంటి మంచి సినిమా విడుదల కాకుండా ఆగిపోయిందని తెలుసుకుని దాన్ని ఏ విధంగానైనా విడుదల చేస్తే నేనే కాదు ఎంతోమంది కె విశ్వనాథ్ గారి అభిమానులు, సినిమా ప్రేక్షకులు, సినిమా పరిశ్రమ కూడా ఎంతో సంతోషిస్తుంది.